జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ నేతలకు మధ్య దూరం పెరిగినట్లే కనిపిస్తుంది. దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, ఆ బలమైన నేత ప్రధాని మోదీ ఒక్కరేనని, అందుకే జనసేన బేషరతుగా బీజేపీతో కలిసి పనిచేస్తుందని, ఈ పొత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని గతంలో బల్లగుద్ది చెప్పారు. అటు ఏపీ బీజేపీ, ఇటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తరచూ తమ ప్రకటనలో జనసేనాని పవన్తో పొత్తును, స్నేహాన్ని క్రమం తప్పకుండా ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే పేరుకు పొత్తు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీని సమర్థించాలని జన సైనికులకు పిలుపు ఇవ్వలేదు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల్ని పోటీకి దింపారు. అటు ఏపీలోని తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలోనూ జనసేన బరిలోకి దిగుతుందని పార్టీ నేతలు ఖరాఖండిగా చెప్పేశారు. దాంతో ఈ మధ్య జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వారి మధ్య మరింత దూరం పెంచింది. జనసేనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు షాకిచ్చాయని చెప్పాలి. జనసేన ఓటు బ్యాంకు తమకు షిఫ్ట్ కాలేదన్న ఆగ్రహం బీజేపీ నేతల్లో ఉంది. టీడీపీకే ఓట్లు పడడం భవిష్యత్తు రాజకీయం ఎలా నడపాలన్న దానిపై ఇటీవల సీనియర్ నేతలు మంతనాలు జరిపినట్లు తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అభిమానులు ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా అండగా ఉంటాయని బీజేపీ భ్రమించింది. బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఓట్లు తమ వైపు టర్న్ తీసుకోకపోవడంతో బీజేపీ అగ్రనేతలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర నాయకత్వం జనసేనను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మరోసారి తెరపైకి తేనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ ప్రతిపాదన తెచ్చినా పవన్ కళ్యాణ్ అందుకు సంకూత వ్యక్తం చేయలేదు. పవన్ కళ్యాణ్ బీజేపీపై వివాదాస్పదమైన కామెంట్స్ కూడా చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను వాడుకొని వదిలేసిందని, జనసేన నాయకులు తన దృష్టికి తెచ్చారని, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అలాంటి వారితో మీరు ఇంకా స్నేహం చేయాలని చెప్పే ధైర్యం తనకు లేదని ఆయన అన్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తే అసలుకే ముప్పు ఏర్పడుతుందని సన్నిహితులు సలహాలిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే గౌరవప్రదమైన స్థానాలు సాధించగలమని చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీకి పవన్ కళ్యాణ్కు మధ్య దూరం పెరిగిన మాట వాస్తవం.